ఎంత గొప్ప మనసు, గొప్ప మహాత్ముడు, గొప్ప నాయకుడు, ప్రేమ ఉన్నాడు, దయగల ఉన్నాడు. అందరి కోసం మన కోసమే ఆలోచన చేస్తాడు రాత్రి పగలు. ఆయనను పట్టుకొని ఈ దగులుబాజు గారు, ఈ లప్పుడు గారు, ఈ కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయినోడు, ఈ దోకబాజు గారు, ఈ చంద్రపాలి జైలుకు వచ్చినోడు, ఈ దొంగ జియోను పట్టుకొని తింటాడు. మామూలుగా చదువు వాడు ఇష్టం వచ్చినట్టు కొత్తగా వాడు 50 కోట్లు పెట్టి పిసిసి కొనుక్కొని నోటికి వచ్చినట్టు చెప్తున్నారు మనసులో. కేటీఆర్ అరే ఇన్ని పని చేస్తుంటే వాళ్ళు ఏమైనా చేసి గత ప్రభుత్వం 10 ఏళ్ళు కాంగ్రెస్ అంటే కదా వాళ్ళు చేసినా, నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, బట్ట చేసినా, ఏం చేసినా, ఆధార్ పింఛన్ ఇచ్చినా, ఏం చేసినా వాళ్ళు వాళ్ళ ముఖాలకు. ఇప్పుడు కొత్తగా చీడు కొనుక్కొని వచ్చి మొన్ననే జైలు బయటకు వచ్చి సీఎం తో అంటాడు, సీఎం పెద్ద మాటలు ఒక మహాత్మని గొప్పని పట్టుకొని వాడికి ఎంత ఇది ధైర్యం. వాడు ఎవడు మన సీఎం అంటాడు, వాడు ఏమిచ్చింది మనకు, వాడి అడిగలు వచ్చింది ఒక దొంగ వాడు, ఒక దగులు బాగాడు, ఒక లప్పుడు కాని వాడు. వాడు మన సీఎం తింటాడు, మన కేటీఆర్ తింటాడు, మన ఆత్మీయులు తింటాడు, మన ఇంట్లో పెద్ద మంచి తింటామని నెట్టుకుంటే తప్పు. ప్రతి ఒక్కరు కబడతారు వదిలేదే లేదు, ఇడిచేదే లేదు. పెట్టాను ఏడబడతాడు మొత్తం కొట్టిడిచి పెడతాం. ఇప్పటిసారి చెప్తున్నాం మా కార్యకర్తలు ఎవరు ఒక్కరు, ఎందుకంటే మనకు కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, కేసీఆర్ పెట్టించి, బిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళని తిడితే ఎక్కుంటుందమ్మా. ఎవరు మా ఆడపడిచి కూడా ఒక్కరు చీపురు గంటలు తీసుకొని కొట్టాలమ్మా, చూత తీసుకొని కొట్టాలి, చెప్పులతో మట్టాలి. ఏదో కలబలు మాటలు మాట్లాడి అప్పుడే సీఎం అయిపోయినట్టు, అప్పుడే ఇదైపోయినట్టు, అప్పుడే ఏదైపోయినట్టు. 72 కాదు 2 సీట్లు కూడా తెలవలేదు. ఎందుకంటే కష్టపడుతున్నాం. నేను పెద్ద కొడుకు లెక్క, నేను కొడుకులేకుంటా నీకు తల్లి తప్పకుండా నీకు ఆశల కోసం, నీకు ఖర్చుల కోసం, నీకు మందు గోలీల కోసం 2016 రూపాయలు ప్రతి నెల దళారులు లేకుండా బ్యాంకుల అకౌంట్లో పడుతున్నాయి. ఇక్కడ దేశంలో రాష్ట్రంలో పడుతున్నాయా? కాబట్టి మన సీఎం పెద్ద గొప్ప మనసు, గొప్ప మహాత్ముడు, గొప్ప నాయకుడు, ప్రేమ ఉన్నాడు, దయగల ఉన్నాడు. అందరి కోసం మన కోసమే ఆలోచన చేస్తాడు రాత్రి పగలు. ఆయనను పట్టుకొని ఈ దగులుబాజు గారు, ఈ లప్పుడు గారు, ఈ కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయినోడు, ఈ దోకబాజు గారు, ఈ చంద్రపల్లి జైలుకొచ్చినోడు, ఈ దొంగ జీఎంను పట్టుకొని తింటాడు. ఎట్లా వాడి పురుగుల వాడి చచ్చిపోతాడు.